ఆకాంక్షలు మనందరం కూడా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా మాసానాం ధనుర్మాసం శ్రేష్ఠతి అన్నారు. అయ్యా నేను మాసాలలో ధనుర్మాసాన్ని ఇప్పుకుంటాను. ధనుర్మాసం అంటే ధనుసు రాశిలోకి సూర్యుడు సంక్రమించడాన్ని ధనుర్మాసంగా భావించి మనం ధనుర్మాస వ్రతకల్పాన్ని చేసుకుంటున్నాం. మన రామాలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అనేక మంది భక్తులు దీక్షా స్వీకరణం ద్వారా శ్రీమాను శ్రీ వాడు విష్ణుక్సేనుడు మేము చేసేటువంటి ఇన్ని రోజులు 30 రోజులుగా చేస్తున్నటువంటి వ్రతాన్ని చివరి రోజైనటువంటి గోదారంగనాథుల కళ్యాణంతో ముగించుకుంటున్నాం స్వామి. మాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయవయ్యా అని వేడుకుంటూ ఆ విశ్వక్సేన ఆరాధన గావించారు. ఆ తర్వాత పుణ్యావాచనం చేస్తారు. పుణ్యావాచనం ఎందుకు చేస్తారు? మనం అంతా కూడా శుద్ధి అయ్యి వచ్చాం కదా, స్నానం చేసి పవిత్రులమయ్యే ఉన్నాం కదా. 30 రోజులుగా మేము పవిత్రంగానే ఉన్నాం అనుకున్నప్పటికీ మనకు అపవిత్రమైనటువంటి వస్తువులు ఏమన్నా తగిలాయేమో అని చెప్పేసి మంత్రోచ్చారణ ద్వారా ఇక్కడ కళ్యాణానికి ఆరాధన చేసి పుణ్యావాచనం ద్వారా మీ అందరి పైన ప్రోక్షణ చేసి అంతా కూడా కళ్యాణాన్ని సిద్ధం కూడా శ్రీనివాస శ్రీ రంజిత్ కుమార్ చేసుకుంటారు. వచన మంత్ర జప దక్షిణాం ఉండగా
ప్రతి ఏడు వార్షిక కళ్యాణాలు పెరుమాళ కేతువు జరుగుతాయి.
పద్నామి సుభగే రాజీవ శరద శతం ఓం భాంగయ్య పుత్రాని నారోగ రక్షణ హేతున కంటే ముఖ్యాది సుభగే రాజీవ శరద శతం మాంగళ్య ధారణ ముహూర్తస్ ముహూర్తేస్తు మాంగళ్య ధారణ ముహూర్త సమయ కాలే సూర్యాదీనాం నవాణాం గ్రహాణాం అత్యంత అనుకూలిత ఫల ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు ఓం ధృవందే రాజవరుణ ధృవందే వో బృహస్పతి ధృవంద ఇంద్రస్యాగ్నిశ్చరాశ్రం తడితాం నృణో జయ శ్రీమన్నారాయణ உடன் நிலைப்பும் வல்லல் கரும்ப சுக்கல் நீங்காத செல்வம் நிலையின்று